నవంబర్ 2019 నేను కాల్లో ఉన్నాను, నైట్ 8:30. ఈ కాల్ నా లైఫ్ని చేంజ్ అయిపోతుంది. ఆ కాల్లోనే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ ఏంటంటే, మీరందరూ కూడా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు కావచ్చు, అరే నెక్స్ట్ ఏంటి అనేది. సేమ్ ఈ జంక్షన్కి మేము కూడా వచ్చామన్నమాట, అరే నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అనేది. ఈ కాంపిటీషన్కి బాగా ప్రిపేర్ అయ్యే టైం లోపల లాస్ట్ ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది మాకు. నవంబర్ 2019 నేను కాల్లో ఉన్నాను, నైట్ 8:30. ఈ కాల్ నా లైఫ్ని చేంజ్ అయిపోతుంది. ఆ కాల్లోనే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ ఏంటంటే, 5 మంత్స్లో నాకు ఫినిష్ అయ్యే మాస్టర్స్ యుఎస్ లోపల, దాంతోపాటు మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్లో ఎలానైనా ఇంటర్వ్యూస్ అన్నమాట, ఆ వేళ వెళ్ళాలా, ఆర్ అప్పటిదాకా 50 లాక్స్ ఖర్చు పెట్టిన మాస్టర్స్ని వదిలేసి నా స్టార్టప్ ఆర్ నా ప్యాషన్ని ప్రొసీడ్ అవ్వాలా. సో నేను ఇక్కడ ఏ డెసిషన్ తీసుకున్నానని చెప్పబోయే ముంగట, హాయ్, నా పేరు ధీరజ్, ఐమ్ కోఫౌండర్ ఆఫ్ సైనోహబ్. ఇట్స్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంజనీరింగ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియో లోపల మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మనం సొసైటీని ఫాలో అవ్వాలా లేకపోతే మన ప్యాషన్ని ఫాలో అవ్వాలా. సో ఈ మొత్తం స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, సో ప్రతి ఒక్కరు కాలేజ్ జాయిన్ అయ్యే ముంగట ఎన్నో ఆశలతో స్టార్ట్ చేస్తారు, పెద్ద కంపెనీస్లో జాబ్ తెచ్చుకొని, హై పేయింగ్ ప్యాకేజ్ తెచ్చుకొని ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేయాలని, లేకుంటే పెద్ద కంపెనీస్ని స్టార్ట్ చేసి లైక్ స్టీవ్ జాబ్స్ లేకపోతే మార్క్ జకర్బర్గ్ అవుదామని. నేను కూడా ఇలాంటి ఆశలతోనే నా ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాను. సో నేను ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికి ఉండేటట్టే నాకు 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. సో మేము బంగ్ కొట్టినా కానీ, కాలేజ్కి వెళ్ళినా, స్టడీ చదువుకోవడానికైనా కానీ, ప్రతి ఒక్కదానికి 4 ఫ్రెండ్స్తోనే అనమాట. సో ఫస్ట్ ఇయర్లో ఏంటంటే సొసైటీకి నచ్చినట్టు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఎట్లయినా బ్యాక్లాగ్స్ పడకుండా ఉండాలి, ఇదే ఫోకస్ ఉండే అనమాట. సో ఫస్ట్ ఇయర్ అయిపోయే టైంకి మార్క్స్ అయితే వచ్చాయి కానీ సాటిస్ఫాక్షన్ లేకుండే అనమాట. సో ఏంటంటే లోపల ఏదో వెళ్తాయి అనమాట, ఏంటంటే అరే నేను ఇంజనీరింగ్ స్టార్ట్ చేసింది ఏదో పర్పస్కి కదా, ఇప్పుడు చూస్తే మాత్రం ఓన్లీ థియేటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటాను, ప్రాక్టికల్గా ఏం నేర్చుకోవట్లేదు అనేది. సో ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే, మీరు కూడా ఆడే ఉంటారు పాత రేడియోస్, చిన్న టాయ్స్ నిప్పేసి మోటార్స్తో ఆడుకోవడము. సో నాకు ఇది కంటిన్యూ చేయాలండి అనమాట. సో అప్పుడు ఆ వర్డ్ తెలియదు, ఇట్స్ కాల్డ్ రోబోటిక్స్ అనేది, అంటే ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్ లైక్ రోబోటిక్స్ అనేది. కానీ చూసుకునేసరికి ఓన్లీ థియరటికల్ నేర్చుకుంటాను, నథింగ్ మోర్ ప్రాక్టికల్ అనమాట. సో వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్, ఎలాగైనా ప్రాక్టికల్ నేర్చుకుందామని లోపల జీల్ ఉండే, కానీ దెర్ ఇస్ నో ఆపర్చునిటీ ఆర్ దెర్ ఇస్ నో వన్ టీచింగ్ మీ దాట్. సో చూస్తూ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి క్యాంటీన్ లోపల ఒక పోస్టర్ చూశాను అనమాట, ఐఐటి బాంబే లోపల రోబోటిక్స్ కాంపిటీషన్ అని. సో నాకు అది ఒక పోస్టర్ లాగా అనిపించలేదు, ఇట్ ఫెల్ట్ లైక్ అన్ ఆపర్చునిటీ. లైఫ్ లోపల ఫస్ట్ టైం ప్యాషన్ని ఫాలో అయ్యి నా ఆపర్చునిటీ లెక్క కనిపించింది, ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ నా ప్యాషన్ని ఫాలో అవ్వడానికి. సో నేను ఒకసారి మా ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట, అరే దేర్ ఇస్ అ కాంపిటీషన్ గోయింగ్ ఆన్ ఇన్ ఐఐటి బాంబే రోబోటిక్స్ అంట అని. బట్ అంటే అప్పటిదాకా వీ నెవర్ హర్డ్ ఆఫ్ రోబోటిక్స్ కానీ, లేకపోతే వీ డోంట్ నో ఎనీ పర్టికులర్ స్కిల్ సెట్ దట్ హెల్ప్స్ ఇన్ రోబోటిక్స్. సో వీ సిట్ డౌన్, ఎందుకంటే మాకు లోపల డీప్ ప్యాషన్ ఉంది కనుక, వీ థాట్ వీల్ ఫిగర్ ఇట్ అవుట్. డే ఇన్ అవుట్ కష్టపడ్డాము, వీ లెర్న్డ్, తెలియంది తెలుసుకున్నాము. సో ఏంటంటే ఒక్కసారి ఆ ప్యాషన్ ఉన్నప్పుడు తిండి తింటామా తినము తెలియదు అనమాట, పడుకుంటాము ఏదైనా కానీ సాధించాలని ఉంటుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. సో కానీ కాంపిటీషన్కి బాగా ప్రిపేర్ అయ్యే టైంలో కూడా లాస్ట్ ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది మాకు, ఏంటంటే కాంపిటీషన్ డే రోజే మాకు ఎగ్జామ్ ఉంది అని. సో హియర్ వీ హ్యావ్ టు డిసైడ్, సొసైటీ చెప్పేది ఏం చెప్తుంది అంటే, రైట్ యువర్ ఎగ్జామ్ అండ్ లీవ్ యువర్ రోబోటిక్స్ అవుట్ సైడ్ అని. బట్ మా ప్యాషన్ ఏం చెప్తుందంటే, వీ వాంట్ టు డూ దట్ రోబోటిక్స్ కాంపిటీషన్ అని. హియర్ వీ చూస్ కాంపిటీషన్ అని. సో వీ వెంట్ టు ద కాంపిటీషన్. కాంపిటీషన్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్, అంటే వీ థాట్ ఓకే ఐఐటి బాంబే కాంపిటీషన్ అంటే మేబీ డిఫరెంట్ ఐఐటీస్ నుంచి వేరే వాళ్ళు వస్తుంటారు, లేకుంటే వేరే కాలేజ్ నుంచి వస్తుంటారు అని. బట్ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏంటంటే, స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట, లైక్ జర్మనీ, లేకపోతే ఆస్ట్రేలియా, లేకపోతే శ్రీలంక, బంగ్లాదేశ్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి టీమ్స్ వచ్చాయన్నమాట. అది చూడగానే మా టీమ్ కొంచెం షాక్ అయ్యారు, అరే మనం నార్మల్గా కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నాం, బట్ చూసేసరికి ఇట్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండ్ ద కాంపిటీషన్ గోయింగ్ టు బి టఫ్ అని కొంచెం డౌన్ అయ్యారనమాట. ఇక్కడ వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, ఏంటంటే ఇన్ని రోజు మనము విడ్ నాట్ గివ్ అ 1% ఛాన్స్ కూడా, 100% ప్యాషన్తో వీ ప్రిపేర్డ్ కదా, డోంట్ వరీ, మాకు ఇంకా 2 డేస్ ఉంది మనకు. వాట్ విల్ డూ ఇస్ విల్ ప్రిపేర్ మోర్, ఇంకా 2 డేస్ కూడా నిద్రపోకుండా విల్ వర్క్ హార్డ్, ఎలా విన్ కామో చూద్దాము అని. అండ్ ఫర్ ద రిజల్ట్ ఈస్ ఏంటంటే, వీ వన్ విత్ ద 3rd ప్రైజ్ అనమాట. ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లోపల 3rd ప్రైజ్ వచ్చింది అండ్ ఇండియా లోపల 1st వచ్చామన్నమాట. సో దిస్ ఈజ్ వేర్ వీ టేస్టెడ్ ద సక్సెస్. ప్యాషన్ యొక్క వచ్చే సక్సెస్ ఉంటుంది కదా, దట్ ఫీల్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అక్కడికి ఆపేయలేదు, ఒక్కసారి ఆ టేస్ట్ చూసిన తర్వాత ఫ్రమ్ దాట్ 2nd ఇయర్ టు 4th ఇయర్
వీ హావ్ బీన్ గోయింగ్ టు కాంపిటీషన్స్ అనమాట. ఐఐటి బాంబే తర్వాత కాన్పూర్ మద్రాస్ లెవెన్ గౌహతి వీ హావ్ బీన్ గోయింగ్ టు డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ ఆల్ అక్రాస్ ఇండియా అండ్ వీ హావ్ బీన్ విన్నింగ్ దెమ్. ఎందుకంటే ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత యుల్ నాట్ లీవ్ దట్. సో ప్రతి కథకు కూడా ఒక ముగింపు వస్తుంది అన్నట్టే మా ఫోర్త్ ఇయర్ కూడా అప్రాక్సిమేట్గా అయిపోవచ్చింది అండ్ మా స్టోరీ కూడా అయిపోవచ్చింది అక్కడ. సో అక్కడ ఏమైందంటే వీ వర్ ఎట్ అ జంక్షన్, మీరందరూ కూడా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు కావచ్చు, అరే నెక్స్ట్ ఏంటి అనేది. సేమ్ ఈ జంక్షన్కి మేము కూడా వచ్చామన్నమాట, అరే నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అనేది. సో ఈ జంక్షన్ దగ్గర నేను కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. సో సొసైటీ ఏం చెప్తుంది అంటే నువ్వు మాస్టర్స్కి వెళ్ళు, బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి నీకు, బెటర్ కెరియర్ పాత్ ఉంటుంది అని. బట్ నా డీప్ లోపల ఉన్న ప్యాషన్ ఏం చెప్తుందంటే అరే చూస్ ఆర్ బిల్డ్ అ స్టార్ట్అప్ ఆర్ కంపెనీ తయారు చేద్దాము అన్నట్టు. సో హియర్ ఐ హావ్ టు మేక్ అ డెసిషన్, సొసైటీ చెప్పేది వినాలా లేకుంటే నా ప్యాషన్ చెప్పేది వినాలా అని. హియర్ ఐ చోస్ వాట్ సొసైటీ సేస్. సో మాస్టర్స్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాను. సో ఇట్స్ ఐవో స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇట్స్ బీన్ 1.5 ఇయర్ అయింది నేను మాస్టర్స్ స్టార్ట్ చేసి. బట్ అనేది లోపల ప్యాషన్ అనేది ఎక్కువసేపు కప్పించలేమన్నమాట. ఇట్ వాజ్ డీప్ ఇన్సైడ్ దట్ ఎలాయినా చేయాలి అని, స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని. సో అదే టైంలో వంశీతో కూడా నేను డిస్కస్ చేస్తుంది ఏంటంటే వైల్ వీవర్ ఇన్ ఇంజనీరింగ్ నేను ఏదైతే సెగ్మెంట్లో ఫేజ్ అయ్యానో అరే ప్రాక్టికల్గా ఏం చేయట్లేదు, మొత్తం థియరిటికల్ నేర్చుకుంటాం అనేది, దట్ నౌవేడేస్ స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు, వై డోంట్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఈ థాట్తో వీ థాట్ దట్ ఎస్ వీల్ వర్క్ ఆన్ దిస్ అని స్టార్ట్అప్ పెడదాం అనుకున్నాం. సో దీనికి ఇంత మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఐ వాజ్ ఆన్ ఎ కాల్ వేర్ ఐ నీడ్ టు మేక్ ఎ డెసిషన్. సో ఆ డెసిషన్ లోపల ఏంటంటే ఐ చోస్ ఎస్ ఐ స్టార్ట్ మై స్టార్ట్అప్ అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఇట్స్ ఓకే. అప్పటి వరకు వేస్ట్ అయిన మనీ అయినా లేకపోతే టైం అయినా కానీ ఇట్స్ ఓకే, బట్ నౌ ఎట్లీస్ట్ ఐ స్టార్ట్ మై స్టార్ట్అప్ అని. సో ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, వీ స్టార్టెడ్ సైనోహబ్. నౌ సైనోహబ్ ఈజ్ అ ఇండియాస్ లార్జెస్ట్ ఇంజనీరింగ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ విత్ 2 lakh+ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో 2 lakh+ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్ అక్రాస్ ఇండియా అనమాట, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఐఐటి స్టూడెంట్ నుంచి ఒక రూరల్ స్టూడెంట్ వరకు ప్రతి ఒక్కరూ మన యాప్లో నేర్చుకుంటూ ఉంటారు. ఏంటంటే మనం బీటెక్లో ఉన్నప్పుడు గైడెన్స్ ఏదైతే మిస్ అవుతామో, ప్రాక్టికల్ లెర్నింగ్ ఏదైతే మిస్ అవుతామో, ఆల్ దోస్ అవన్నీ నేర్పిస్తుంటాం. నాట్ జస్ట్ దాట్, ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోగానే దిల్ బి రెడీ ఫర్ ద జాబ్స్ అవుట్ సైడ్ అనమాట. సో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ స్టూడెంట్ అయితే మాత్రము ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేక లేకపోతే బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ లేక కంపెనీస్ లైక్ అమెజాన్, డెలాయిట్, ఒరాకిల్ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అవుతున్నారు మన సైనోహబ్ స్టూడెంట్స్. వెన్ యూ టేక్ ఇట్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఎల్ఎన్టి లేకపోతే షిప్ బిల్డింగ్ సైడ్, ఒకవేళ ఈసీఏ స్టూడెంట్ అయితే మాత్రం ఒకవేళ దాని ఏమంటారు, ఒకవేళ ఈసీఏ స్టూడెంట్ అయితే క్వాల్కామ్ లేకుంటే జైలింక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్ కంపెనీస్లో సెటిల్ అవుతున్నారు అన్నమాట. ఇది కదా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, ఎందుకంటే అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకొని ఉంటే ఐ విల్ డూ మై దాని ఏమంటారు కంటిన్యూ మై మాస్టర్స్ అండ్ గెట్ అ జాబ్ ఇన్ అమెజాన్ ఆర్ లేకపోతే మైక్రోసాఫ్ట్ అనుకుంటే నేను ఒక్కడిని హ్యాపీగా ఉంటా కావచ్చు. బట్ ఇఫ్ యూ టేక్ ద సినారియో రైట్ నౌ ఏంటంటే నేను నా ప్యాషన్ని ఫాలో కావడం వల్ల సైనోహబ్లన్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవ్వగలుగుతున్నారు, వాళ్ళ డ్రీమ్ జాబ్ తెచ్చుకోగలుగుతున్నారు అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీని సాటిస్ఫై చేయగలుగుతున్నారు. సో మీ లైఫ్లో కూడా మీకు చాలాసార్లు ఆప్షన్స్ వస్తాయి ప్యాషన్ని ఫాలో కావాలా సొసైటీని ఫాలో కావాలని. మీకు కనుక మీ ప్యాషన్ మీద గట్టి నమ్మకం ఉందనుకోండి, ఆల్వేస్ ఫాలో యువర్ ప్యాషన్. సొసైటీ ఏమనుకుంటే అది అనుకోనియండి, ఫాలో యువర్ ప్యాషన్. ఇంకొకటి ఏంటంటే లైఫ్ సొసైటీ ఎప్పుడు ఈ యొక్క సామెత చెప్తుంటుంది, అదృష్టం ఒకసారి తలుపు దొరుకుతుంది ఓపెన్ చేయకపోతే లైఫ్ అయిపోయింది అని. ఇట్స్ రాంగ్, ఇట్స్ నెవర్ ట్రూ. ఎందుకంటే ఆపర్చునిటీ మల్టిపుల్ టైమ్స్ వస్తుంటుంది. ఇఫ్ యూ మిస్ అ ఆపర్చునిటీ వన్ టైం దెర్ ఇస్ అ ఆపర్చునిటీ దట్ గోయింగ్ టు నాక్ అనదర్ టైం, నెక్స్ట్ టైం చూస్ దట్ ఆపర్చునిటీ. ఒకవేళ ఆపర్చునిటీ మిస్ అయ్యా బై ఎనీ కేస్ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ టైం ఇంకా హార్డ్ వర్క్ చేద్దాము, ఇంకా ఎక్కువ కసితోని విల్ క్రియేట్ ద ఆపర్చునిటీ ఆర్ విల్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్, ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కళల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.